Welcome to Polysate online classes, physics chapter heat class 2. Calorimeter. What is calorimeter? A device which measures the amount of heat flow is called calorimeter. ఇది ఏం చేస్తుందంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఫ్లో అయిందో మెజర్ చేసి చెప్పేదాన్నే ఈ కెలోరీమీటర్ అని చెప్తారు. కెలోరీమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ డిఫరెంట్ బాడీస్. ఈ స్పెసిఫిక్ ఈ కెలోరీమీటర్ని ఉపయోగించి డిఫరెంట్ బాడీస్కి వేరు వేరు వస్తువులకి ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ని మెజర్ చేయడానికి ఈ కెలోరీమీటర్ని ఉపయోగిస్తారు. Formula for specific heat of solid. S equal to M1 SC plus M2 minus M1 SW into T3 minus T1 by M3 minus M1 into T2 minus T3. S is the specific heat of solid. M is the mass of the substances. T1, T2, T3 is the temperatures of the substances. Next, latent heat. What is latent heat? The amount of heat energy is used to change one state of matter into another state is called latent heat. ఈ latent heat అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి హీట్ ఎనర్జీ ఒక స్టేట్లో ఉన్నటువంటి మ్యాటర్ని ఇంకో స్టేట్లో కనుక మార్చగలిగితే ఆ హీట్ని ఏమన్నా అంటే ఇక్కడ లేటెంట్ హీట్ అని చెప్పి చెప్తాం. ఈ లేటెంట్ హీట్ ఫార్ములా ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తామంటే హీట్ ఎనర్జీ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. హీట్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎల్, ఎల్ ఈక్వల్ టు క్యూ బై ఎం. క్యూ బై ఎం ఈజ్ ద ఫార్ములా ఆఫ్ లేటెంట్ హీట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లేటెంట్ హీట్ ఈజ్ జౌల్ పర్ కిలోగ్రామ్. సీజియస్ యూనిట్స్ ఆఫ్ లేటెంట్ హీట్ ఈజ్ కెలరీ బై గ్రామ్. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈజ్ ద ఎనర్జీ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఈ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ని ఏ విధంగా చెప్తున్నారంటే తీసుకున్నటువంటి హీట్ ఎనర్జీ 1 gram ఆఫ్ సాలిడ్ని 1 gram ఆఫ్ సాలిడ్ని కంప్లీట్గా లిక్విడ్గా కనుక మార్చినట్లయితే ఆ తీసుకున్నటువంటి హీట్ ఎనర్జీని ఏమంటారంటే ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్తారు. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ 1 gram ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాలిడ్ ఈజ్ కంప్లీట్లీ చేంజెస్ ఇంటూ లిక్విడ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఈ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ లో ఐస్ కి వాల్యూ ఎంతంటే 80 calorie per gram. అలాగే దీన్ని ఎస్ఐ యూనిట్ లో కనుక చెప్పినట్లయితే 0.336 ఇంటూ 10^8 జౌల్ పర్ కిలోగ్రామ్. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ కూడా సేమ్ అదే విధంగా ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram ఆఫ్ లిక్విడ్ ఫేజ్ ఇంటూ గ్యాసెస్ ఫేజ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే లిక్విడ్ ఫేజ్లో ఉన్నది గ్యాసెస్ ఫేజ్లో కనుక కన్వర్ట్ అయితే ఎక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీ ఎంతైతే ఉందో ఆ హీట్ ఎనర్జీని తీసుకుని తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాసెస్ ఫేజ్ కనుక చేంజ్ అయినట్లయితే ఆ హీట్ని ఏమంటామండి ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఆ ప్రాసెస్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని చెప్తాం. ఈ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ యొక్క వాల్యూ 540 calorie per gram లేదా 2.26 × 10^6 జౌల్ పర్ కిలోగ్రామ్. నెక్స్ట్ వన్, ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే మీకు సాలిడ్ ఈస్ చేంజెస్ టు లిక్విడ్, అలాగే లిక్విడ్ ఈస్ చేంజెస్ టు సాలిడ్, దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పి అంటారు. అదేవిధంగా లిక్విడ్ టు గ్యాసెస్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్,
Next, solid to gas. Then gas to solid. Latent heat of sublimation under. Gas to solid gani. Then solid to gas gani. Jariginatlete. Then latent heat of sublimation and jippi cheptaru. E diagram lo chusina vidhanga meeku ardham avutundi. Next, melting. What is melting? Melting is the process in which solid phase changes to liquid phase at constant temperature is called melting point. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మెల్టింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ పద్ధతిలో ఏం జరుగుతుందంటే సాలిడ్ అనేది ఏ సాలిడ్ ఫేజ్ అనేది ఏ ఫేజ్ లో చేంజ్ అవుతుంది, లిక్విడ్ ఫేజ్ లోకి చేంజ్ అవుతుంది. ఎక్కడ? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఈ సాలిడ్ ఫేజ్ అనేది లిక్విడ్ ఫేజ్ లో కనుక మారితే ఆ ప్రాసెస్ ఏమని చెప్తున్నారండి ఇక్కడ మెల్టింగ్ అని చెప్పి చెప్తున్నారు. ఆ మెల్టింగ్ కి ఐస్ కనుక మనకి తీసుకున్నట్లయితే melting point of ice తీసుకుంటే 0 degrees centigrade or 32 degree Fahrenheit or 273 Kelvin. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే ఐస్ అనేది ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది. ఎలా, ఏ విధంగా మెల్ట్ అవుతుంది? సాలిడ్ టు లిక్విడ్ గా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రీజింగ్. వాట్ ఈస్ ఫ్రీజింగ్? ఫ్రీజింగ్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద సబ్స్టెన్స్ ఇన్ లిక్విడ్ ఫేజ్ చేంజెస్ టు సాలిడ్ ఫేజ్ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్. ఇందాడు ఏం జరిగింది? మెల్టింగ్ అని చెప్పాం. మెల్టింగ్ అంటే ఏం చెప్పాం? సాలిడ్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్ కి మారుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? లిక్విడ్ ఫేజ్ నుంచి సాలిడ్ ఫేజ్ కనుక చేంజ్ అయితే ఆ ప్రాసెస్ ఏమన్నా ఇక్కడ ఫ్రీజింగ్ అన్నాం. వాటర్ కనుక తీసుకుంటే వాటర్ అనేది లిక్విడ్ ఫేజ్, దాన్ని కనుక మనం హోల్డ్ చేస్తే అంటే ఫ్రిడ్జ్ లో కనుక పెట్టినట్లయితే అవి ఎలా మారుతుంది? ఇక్కడ ఐస్ గా మారుతుంది. ఐస్ గా మారింది అంటే ఏ ఫేజ్? అది సాలిడ్ ఫేజ్. అంటే పెట్టిందేమో లిక్విడ్ ఫేజ్, కానీ చేంజ్ అయింది ఏంటి? సాలిడ్ ఫేజ్ లోకి చేంజ్ అయింది. ఆ విధంగా జరిగితే దాన్ని ఏమన్నా ఇక్కడ ఫ్రీజింగ్ అని చెప్పి చెప్తాం. ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ ఎట్ ప్లేస్ టేక్స్ ప్లేస్ ఎట్ 0 degree centigrade ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. 0 degree centigrade దగ్గర వాటర్ అనేది ఫ్రీజింగ్ గా మారుతుంది, ఫ్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే వాటర్ అనేది ఫ్రీజ్ అయింది, గడ్డగట్టింది. నెక్స్ట్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ ఇస్ ద ప్రాసెస్ వెన్ లిక్విడ్ ఎక్స్పోజ్ టు ఎయిర్ ఫ్రమ్ ది సర్ఫేస్ టిల్ ద ఎంటైర్ లిక్విడ్ డిసపియర్స్. ఈ ఎవాపరేషన్ అంటే ఏంటి? ఆవిరైపోవడం. ఏది ఆవిరైపోతుంది? లిక్విడ్ ఫేజ్ లో ఉన్నది ఏమవుతుంది? ఎయిర్ లోకి వెళ్ళిపోతుంది. ఎయిర్ లోకి వెళ్ళిపోతుంది అంటే ఏంటండి, ఆ లిక్విడ్ మొత్తం ఏమైపోతుంది? ఎస్కేప్ అయిపోతుంది. ఎస్కేప్ అయిపోతుంది అంటే లోపల మనం ఏదైనా ఒక పాత్రలో వాటర్ కనుక ఏదైనా పెట్టి మనం మరిగించినట్లయితే వాటర్ని టెంపరేచర్ ఇచ్చినట్లయితే కొంత సమయానికి ఏమవుతుంది? వాటర్ మొత్తం గాల్లో కలిసిపోతుంది, అంటే ఎక్స్పోజ్ టు ఎయిర్. ఏ రూపంలో వెళ్తుంది ఇక్కడ? ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. అంటే గ్యాసెస్, గ్యాస్ అంటే ఎయిర్ లోకి ఇది వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ ఏమన్నా ఇక్కడ ఎవాపరేషన్ అని చెప్పి చెప్పాము. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఇందాక చెప్పిన విధంగా ఒక పాత్రలో వాటర్ పెట్టి కింద మనం టెంపరేచర్ కనుక ఇచ్చినట్లయితే అది ఏమవుతుంది? స్లోగా వాటర్ అనేది ఎస్కేప్ అయిపోతుంది. ఏ విధంగా? గ్యాసెస్ రూపంలో మనకి ఎవాపరేట్ అయిపోయినట్లు కనబడుతుంది. నెక్స్ట్ వన్ కండెన్సేషన్. వాట్ ఈస్ కండెన్సేషన్? కండెన్సేషన్ ఇస్ ద ప్రాసెస్ ఫేజ్ చేంజెస్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ ఫేజ్ ఏ ఫేజ్ లోకి చేంజ్ అవుతుంది? గ్యాసెస్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్ లోకి మారుతుంది. ఆఫ్ లిక్విడ్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. అంటే గ్యాసెస్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్ లోకి కనుక మారితే దాన్ని ఏమన్నా ఇక్కడ కండెన్సేషన్ అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ వాటర్ ఉన్నటువంటి ఒక గ్లాస్ కనుక మనం పక్కన ఒక చోట పెట్టినట్లయితే దాని బయట అంటే గ్లాస్ కి బయట వైపు చూస్తే కనుక మీరు ఒక చిన్న చిన్న డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది వాటర్ డ్రాప్స్ అనేది దేని వల్ల ఫామ్ అవుతాయి అంటే ఎయిర్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఆ విధంగా వాటర్ రూపంలోకి మారిపోతా ఉంటాయి అన్నమాట. దాన్నే కండెన్సేషన్ అని చెప్తారన్నమాట. ఇట్ ఈస్ ఎ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. ఇది ఎవాపరేషన్ కి రివర్స్ ప్రాసెస్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద వార్మింగ్ ప్రాసెస్. దీన్ని ఏమన్నామంటే ఇక్కడ వార్మింగ్ ప్రాసెస్ అని కూడా అని చెప్తారు.
ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లౌడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు రెయిన్. క్లౌడ్స్ అనేవి ఏ విధంగా కన్వర్ట్ అవుతున్నాయి? రెయిన్ పడే విధంగా మారుతున్నాయి. క్లౌడ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఎయిర్లో ఉన్నాయి. అవి ఎలా మారుతున్నాయి? మళ్ళీ వాటర్ రూపంలో మనకి రెయిన్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్నే కండెన్సేషన్ అనేది చెప్తారు. చూడండి, ఇక్కడ కూలింగ్ వాటర్ బాటిల్ ఉంది. ఆ కూలింగ్ వాటర్ బాటిల్ని పెట్టిన తర్వాత గాలిలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ మొత్తం కూడా పక్కకి రావడం వల్ల ఏమైందంటే అవి కూడా వాటర్ కింద కనబడుతున్నాయి అన్నమాట. అదే కండెన్సేషన్. నెక్స్ట్ హ్యూమిడిటీ. వాట్ ఈజ్ హ్యూమిడిటీ? మనం సింపుల్గా చెప్పుకుంటే దాన్ని ఉక్కపోత అంటారు. అది ఎక్కువగా సమ్మర్లో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది కంప్లీట్లీ ఎవాపరేట్ అయిపోయి ఎక్కడ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? ఎయిర్లో ఉంటుంది. అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి వాటర్ మొత్తం, అంటే సమ్మర్లో ఏమవుతుంది, టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ వాటర్ అనేది ఏమవుతుందంటే ఎవాపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎవాపరేట్ అయినటువంటి వాటర్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎయిర్లో ఉంటుంది. ఆ ఎయిర్లో కనుక వాటర్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అనేది ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ హ్యూమిడిటీ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఏమని చెప్పాడంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ఆవిరైపోయినటువంటి వాటర్ మొత్తం కూడా ఈ ఎయిర్ లో ప్రజెంట్ అయి ఉండడం వల్ల మనకి హ్యూమిడిటీ, ఉక్కపోత అనేది ఏర్పడుతుంది, హ్యూమిడిటీ అనేది ఏర్పడుతుంది. ఈ హ్యూమిడిటీ అనేది ఎక్కువ, ఎవాపరేషన్ అనేది ఎక్కువగా జరిగితే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవాపరేషన్ ఈజ్ హై, దేర్ హ్యూమిడిటీ ఈజ్ ఆల్సో హై. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి స్వెట్టింగ్ ఈజ్ మోర్ ఎట్ వైజాగ్ అండ్ హైదరాబాద్. వైజాగ్ హైదరాబాద్ లో కనుక చూసుకున్నట్లయితే స్వెట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ వన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ లేటెంట్ హీట్ ఈజ్. అంటే లేటెంట్ హీట్ కి ఎస్ఐ ప్రమాణం ఏంటి అని అడిగాడు. దానికి మనకి ఆప్షన్ ఏ జౌల్ పర్ కేజీ, ఆప్షన్ బి జౌల్ పర్ గ్రామ్, ఆప్షన్ సి క్యాలరీ పర్ కేజీ, ఆప్షన్ డి క్యాలరీ పర్ గ్రామ్. దీనిలో ఆప్షన్ ఏ జౌల్ పర్ కేజీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, హ్యూమిడిటీ ఈజ్ మోర్ ఎట్ డాష్ సరౌండింగ్స్. ఏ సరౌండింగ్స్ దగ్గర హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ డిజర్ట్స్, అంటే ఎడారులు. ఆప్షన్ బి సి సముద్ర ప్రాంతాలు. ఆప్షన్ సి పాండ్స్ చెరువులు. ఆప్షన్ డి మౌంటైన్ పర్వతాలు. ఇవి నాలుగిట్లో వేటి దగ్గర హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందంటే సముద్రాల దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఎగ్జాంపుల్ ఆఫ్ కూలింగ్ ప్రాసెస్ ఈజ్. కూలింగ్ ప్రాసెస్ కి ఎగ్జాంపుల్ ఏంటని అడిగాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ బాయిలింగ్, ఆప్షన్ బి డ్యూ, ఆప్షన్ సి కండెన్సేషన్, ఆప్షన్ డి ఎవాపరేషన్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ నాలుగిట్లో ఏది కూలింగ్ ప్రాసెస్ కి ఎగ్జాంపుల్ అంటే ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ డి ఎవాపరేషన్. ఎవాపరేషన్ ఈజ్ ద కూలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ బిట్, ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ ఇన్ లిక్విడ్ డ్యూరింగ్ ఎవాపరేషన్ ఈజ్. ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ ఇన్ ఏ లిక్విడ్ డ్యూరింగ్ ఎవాపరేషన్ ఈజ్. అంటే ఇక్కడ ఎవాపరేషన్ జరుగుతున్నప్పుడు మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ అనేది పెరుగుతుందా, తగ్గుతుందా, చేంజ్ అవుతుందా అనేది అడిగాడు అన్నమాట. దానికి ఆప్షన్స్ ఏ ఇంక్రీజెస్, ఆప్షన్ బి డిక్రీజెస్, ఆప్షన్ సి రైజ్ దెన్ ఫాల్, ఆప్షన్ డి నో చేంజ్. ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ బి డిక్రీజెస్. అప్పుడు ఏమవుతుందంటే ఎవాపరేషన్ జరిగినప్పుడు మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ ఏమవుతుందంటే అక్కడ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఆపోజిట్ టు కండెన్సేషన్ ఈజ్. కండెన్సేషన్కి వ్యతిరేకంగా జరిగే ప్రాసెస్ ఏమిటి అని అడిగాడు. దానికి ఆన్సర్ ఆప్షన్ ఏ బాయిలింగ్, ఆప్షన్ బి డ్యూ, ఆప్షన్ సి కండెన్సేషన్, ఆప్షన్ డి ఎవాపరేషన్. కండెన్సేషన్కి ఆపోజిట్గా జరిగేది ఈ ఫోర్ ఈ నాలుగిట్లో ఏంటంటే ఆన్సర్ వచ్చేసరికి ఎవాపరేషన్ ఈజ్ ద ఆపోజిట్ టు కండెన్సేషన్. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ డి.
నెక్స్ట్ బిట్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ డాష్ అన్నాడు. ఇక్కడ ఎవాపరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, బాటమ్ ఆఫ్ ది లిక్విడా, ఆప్షన్ బి మిడిల్ ఆఫ్ ది లిక్విడా, ఆప్షన్ సి సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడా, ఆప్షన్ డి ఎంటైర్ లిక్విడా. ఆప్షన్ సి సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ద రీజన్ ఫర్ స్వెటింగ్ ఎట్ వైజాగ్ ఈవెన్ దో ఇట్ ఈస్ కూలర్ దాన్ విజయవాడ ఈస్. ఎందుకు స్వెట్టింగ్ అనేది వైజాగ్లో ఎక్కువ ఉంటుంది, విజయవాడలో తక్కువగా ఉంటుంది, కారణం ఏంటని చెప్పి అడిగాడు బిట్. దానికి ఆప్షన్స్ ఏమిచ్చాడంటే ఆప్షన్ ఏ హ్యూమిడిటీ ఎట్ విజయవాడ ఈజ్ హై, ఆప్షన్ బి హ్యూమిడిటీ ఎట్ వైజాగ్ ఈజ్ హై, ఆప్షన్ సి లోకల్ కండిషన్స్, ఆప్షన్ డి ఆల్ ది అబో. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం సముద్ర తీర ప్రాంతాల్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం, ఆప్షన్ బి వైజాగ్ ఈజ్ హై, హ్యూమిడిటీ అనేది ఎక్కువగా వైజాగ్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ బి హ్యూమిడిటీ ఎట్ వైజాగ్ ఈజ్ హై. నెక్స్ట్ వాటర్ బాయిల్స్ ఎట్ డాష్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్, వాటర్ అనేది డాష్ ఏ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర బాయిల్ అవుతుంది, అది డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఇచ్చారు మనకి. ఆప్షన్ ఏ 40 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ బి 373 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ సి 373 కెల్విన్, ఆప్షన్ డి వి కెనాట్ సే అంటే చెప్పలేము అన్నాడు ఇక్కడ. కాబట్టి మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఆప్షన్ సి 373 కెల్విన్ దగ్గర వాటర్ అనేది బాయిల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ బిట్ లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఆఫ్ వాటర్ ఎట్ 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్, లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఆఫ్ వాటర్ ఎట్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అనేది ఏం జరుగుతుంది ఎంత అని అడిగాడు. అప్పుడు ఆప్షన్ ఏ 540 క్యాలరీ పర్ గ్రామ్, ఆప్షన్ బి 550 క్యాలరీ పర్ గ్రామ్, ఆప్షన్ సి 560 క్యాలరీ పర్ గ్రామ్, ఆప్షన్ డి 450 క్యాలరీ పర్ గ్రామ్. ఆన్సర్ ఈజ్ ఏ 540 క్యాలరీ పర్ గ్రామ్. నెక్స్ట్ బిట్ ఆన్ ఫ్రీజింగ్ వాటర్ ఈజ్ డాష్ అన్నాడు. ఆన్ ఫ్రీజింగ్ వాటర్ ఈజ్ డాష్, దానికి ఆప్షన్స్ కంప్రెసెస్, ఎక్స్పాండ్స్, నాట్ ష్యూర్, నో చేంజ్. ఈ నాలుగిట్లో ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఎక్స్పాండ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎట్ నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్, అంటే నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అని ఎంత అని అడిగాడు. అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఇచ్చాడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ సి 110 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ డి -5 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆన్సర్ ఈజ్ బి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ బిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్, కింద ఇచ్చిన వాటిలో ఏది వార్మింగ్ ప్రాసెస్ చెప్పమన్నాడు. ఏ ఎవాపరేషన్, బి కండెన్సేషన్, సి బాయిలింగ్, డి ఆల్ ది అబో. అంటే పైన ఇచ్చినవన్నీ కూడా వార్మింగ్ ప్రాసెస్ఏనా అని చెప్పి డి బిట్ అడిగాడు. డి ఆప్షన్ అనేది చెప్తుంది. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ బి కండెన్సేషన్, కండెన్సేషన్ ఈజ్ ద వార్మింగ్ ప్రాసెస్. నెక్స్ట్ బిట్ మెల్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ సాలిడ్ ఫేస్ చేంజెస్ టు డాష్ ఫేస్, మెల్టింగ్ అనేది ప్రాసెస్, మెల్టింగ్ అనే ప్రాసెస్ లో సాలిడ్ ఫేజ్ నుంచి ఏ ఫేజ్ లోకి చేంజ్ అవుతుందని చెప్పి అడిగాడు. దానికి ఆప్షన్స్ వచ్చేసరికి లిక్విడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, గ్యాస్ స్టేట్, ఎనీ ఫేజ్. ఆన్సర్ ఏ లిక్విడ్ ఫేజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
Next bit. Evaporation may take place at dash. Evaporation అనేది ఎక్కడ జరుగుతుంది? ఏ డిగ్రీ దగ్గర జరుగుతుంది? ఆప్షన్ ఏ 15 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ బి 20 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 25 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ డి ఎట్ ఎనీ టెంపరేచర్. ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ అయిన దగ్గరైనా జరుగుతుంది కాబట్టి, ఎవాపరేషన్ అనేది ఎనీ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎట్ ఎనీ టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద లిక్విడ్ యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్ ఇన్ ఆటోమొబైల్ ఇంజన్స్ ఈజ్. ఏ లిక్విడ్ ను ఉపయోగించి ఆటోమొబైల్ ఇంజన్స్ ని కూల్ చేస్తారు? దానికి ఆప్షన్ ఏ ఇంజన్ ఆయిల్, ఆప్షన్ బి ఆల్కహాల్, ఆప్షన్ సి బెంజిన్, ఆప్షన్ డి వాటర్. ఆన్సర్ ఈజ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాటర్ ని ఉపయోగించి ఇంజన్ యొక్క వేడిని తగ్గిస్తారు, కూల్ చేస్తారు. నెక్స్ట్ బిట్. డ్యూరింగ్ ద ఫ్యూజన్ ఆఫ్ ఏ సాలిడ్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ డాష్. ఆప్షన్ ఏ ఇంక్రీజెస్, ఆప్షన్ బి డిక్రీజెస్, ఆప్షన్ సి రిమైన్స్ కాన్స్టెంట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఆప్షన్ డి ఆప్షన్ సి రిమైన్స్ కాన్స్టెంట్ ఆప్షన్ సి ఇస్ ద రిమైన్స్ కాన్స్టెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. టెంపరేచర్ ఆఫ్ యూర్ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు డాష్ ఎనర్జీ. ఇక్కడ ఒక బాడీ యొక్క టెంపరేచర్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది, ఏ ఎనర్జీకి ప్రపోర్షనల్ గా ఉంటుందో చెప్పమన్నాడు. దానిలో ఇచ్చిన ఆప్షన్ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ, సెకండ్ వన్ బి పొటెన్షియల్ ఎనర్జీ, సి వైబ్రేషనల్ ఎనర్జీ, డి ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆప్షన్ ఏ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ద సబ్స్టెన్స్ విచ్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ డాష్. ఏ సబ్స్టెన్స్ ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ని కలిగి ఉంది? ఆప్షన్ ఏ మెర్కరీ, ఆప్షన్ బి గోల్డ్, ఆప్షన్ సి టంగ్స్టన్, ఆప్షన్ డి వాటర్. ఆప్షన్ డి వాటర్. వాటర్ ఈజ్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ని కలిగి ఉన్నది. ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ లో స్పెసిఫిక్ హీట్. కింద ఇచ్చిన దానిలో ఏది తక్కువ స్పెసిఫిక్ హీట్ ని కలిగి ఉన్నది? దానికి ఆప్షన్ ఏ సిల్వర్, ఆప్షన్ బి లెడ్, ఆప్షన్ సి గోల్డ్, ఆప్షన్ డి ఐస్. ఆన్సర్ ఈజ్ ఐస్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఐస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వెన్ ఐస్ మెల్ట్స్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ డాష్. ఐస్ మెల్ట్ అవుతున్నప్పుడు టెంపరేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ రిమైన్స్ కాన్స్టెంట్, ఆప్షన్ బి ఇంక్రీజెస్, ఆప్షన్ సి డిక్రీజెస్, ఆప్షన్ డి కెనాట్ సే. ఇంక్రీజ్ అవుతుందా, పెరుగుతుందా, తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా, ఏమీ చెప్పలేము. ఆప్షన్ బి ఇంక్రీజెస్. ఆప్షన్ బి ఇంక్రీజెస్. Thank you.